ఈ ఏడాది చివరి నాటికి దేశవ్యాప్తంగా 1000 కేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తామని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. దేశంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే కేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలో 2 కేలో ఇండియా కేంద్రాలను ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటివరకు 227 కేలో ఇండియా కేంద్రాలను ప్రారంభించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో 520 కోట్ల రూపాయల విలువైన క్రీడా కార్యకలాపాలకు సంబంధించిన 75 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని అనురాగ్ సింగ్ ఠాకూర్ రాజ్యసభకు తెలిపారు. उन्हीं को ही हम हायर करने वाले हैं और उनको 5 लाख रुपया सालाना भारत सरकार देगी ताकि अपने गांव के अपने शहर के पास रहकर वो ट्रेनिंग दे सके. ये भारत सरकार 1000 सेंटर आजादी के 75वें वर्ष में इस साल खोलने जा रही है.